రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది ఎన్నికల వేళ సభలు సమావేశాలు అంటూ హడావిడి జరగాల్సిన సమయంలో రోజుకో నాయకుడు పార్టీని వీడుతున్నారు ఈ రాజీనామాల పర్వంలో తాజాగా జి వివేక్ వెంకటస్వామి చేరారు బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న వివేక్ పార్టీకి రాజీనామా చేసి వెంటనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా పార్టీకి రాం రామ్ చెప్పారు వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేయాలని భావించారు టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించారు కానీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు రావు పద్మకు టికెట్ దక్కింది దీంతో రాకేష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అందరూ ఊహించినట్టుగానే ఆయన బీజేపీకి రాజీనామా చేశారు బీజేపీలో విలువలు కనిపించడం లేదని కొందరి చేతిలో పార్టీ బందీ అయిందని ఆరోపించారు మూడేండ్లుగా తనను వ్యక్తిగతంగా వేధించారని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని అయినా పార్టీ పట్టించుకోలేదని వాపోయారు జితేందర్ రెడ్డి కుమారుడికి టికెట్ ఇవ్వడం ద్వారా పార్టీలో వారసత్వ రాజకీయాలు డబ్బు రాజకీయాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు యువతను ధర్మం సిద్ధాంతాల పేరుతో బీజేపీ వాడుకుంటుందని విమర్శించారు సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి బీజేపీని విడిచి కాంగ్రెస్ లో చేరడంపై సోషల్ మీడియాలో సెటైల వర్షం కురుస్తుంది ఆయన ఆరు సార్లు పార్టీ మారడాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఆడుకుంటున్నారు మూడు సార్లు కాంగ్రెస్ లో రెండు సార్లు బీఆర్ఎస్ లో చేరారంటూ ఎద్దేవా చేస్తున్నారు ఆయన మీడియా సంస్థకు విసిక్స్ అనే పేరు ఎందుకు పెట్టారో తేలిపోయింది వివేక్ ఆరుసార్లు పార్టీ మారుతారనే అర్థం వచ్చేలా ముందే పేరు పెట్టారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు బీజేపీలో ఆయన మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టోకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరిన బీజేపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు అంటూ సెటైర్లు వేస్తున్నారు మేనిఫెస్టోను బీజేపీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఎందుకంటే పోతు పోతు ఏం రాశాడో తెలియదు అని కౌంటర్లు వేస్తున్నారు చేవెల్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ పెద్దలపై అలిగినట్లు సమాచారం పొత్తులో భాగంగా తమకు షేర్లింగంపల్లి చేవెళ్ల అసెంబ్లీ స్థానాలు కావాలని జనసేన కోరుతుంది ఈ రెండు టికెట్లు ఇవ్వడానికి బీజేపీ దాదాపు సిద్ధమైంది దీంతో తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక్క టికెట్ జనసేనకు ఇచ్చినా పార్టీకి రాజీనామా చేస్తానని కొండ ఆల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం దీంతో పొత్తులపై చర్చలు మళ్లీ మొదటికి వచ్చాయని నేతలు చెప్పుకుంటున్నారు